అన్న కేటీఆర్ బావ హరీష్ ఇప్పటికే మంత్రులుగా ఉన్నారు దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ కాబోతున్న కవితను కూడా మంత్రిని చేస్తారా అన్న ప్రశ్న తెరపైకి వస్తుంది కవిత ఎంపీగా ఉన్న రోజుల్లోనే తన కేంద్ర కేబినెట్ లో మంత్రి కాబోతున్నారన్న వార్త గట్టిగానే వినిపించింది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మహిళా మంత్రి లేరన్న అపవాదుకు కవితతో చెక్ పెడతారని ప్రచారం జరిగిన అది నెరవేరలేదు కానీ ఇప్పుడు తను ఎమ్మెల్సీగా విజయం సాధించింది మరి నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తుంది తెలంగాణలో రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేటీఆర్ ను కేబినెట్ లోకి తీసుకోలేదు దాంతో పార్టీ నేతలంతా మంత్రివర్గంలో కేటీఆర్ ఉండాలని పెద్ద ఎత్తున గలం వినిపించారు మరికొందరైతే ఇంకొందరైతే కేటీఆర్ మంత్రిగా లేకపోవడం వల్ల పట్టణాల అభివృద్ధి వేగంగా లేదని అధినేత దృష్టికి తీసుకెళ్లారు ఆ తర్వాత జరిగిన కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు కల్పించారు ఇప్పుడు కవిత విషయంలోనూ పార్టీ నేతలు అదే విధమైన స్వరం వినిపిస్తున్నారట అయితే అసెంబ్లీ సభ్యుల సంఖ్య ప్రకారం తెలంగాణలో ముఖ్యమంత్రి సహా కేబినెట్ సభ్యుల సంఖ్య 18కి మించకూడదు ప్రస్తుతం మంత్రివర్గంలో ఖాళీలు లేవు ఒకవేళ కవితను కేబినెట్ లోకి తీసుకోవాలంటే ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరో ఒకరు రాజీనామా చేయడం లేదా తప్పించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అటువంటి పరిణామాల తర్వాత కవితను కేబినెట్ లోకి తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది గత ఎన్నికల అనంతరం సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ఇప్పుడు కవిత కోసం బీసీ ఎస్సీ ఎస్టీల్లో ఏ ఒక్కరిని తప్పించినా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోక తప్పదు నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలోనే కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నించిన కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావడంతో తాజాగా మండలికి ఎంపిక చేసి రాష్ట్ర కేబినెట్లో చోటు కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అయితే మంత్రివర్గంలో అవకాశం లేకపోతే కేబినెట్ హోదా కల్పించి వేరే ఇతర బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీగాల గణేష్ గుప్తా షకీల్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కవిత మంత్రివర్గంలో చేరడం ఖాయమని వ్యాఖ్యానించడం గమనార్హం ఆరేళ్ల కాల పరిమితి గల ఈ ఎమ్మెల్సీ పదవీ కాలం 2022 జనవరిలో ముగియనుంది అప్పటి వరకు కవిత ఎమ్మెల్సీగానే కొనసాగుతారా లేక మంత్రివర్గంలో చేరతారా అనేది తెలియాల్సి ఉంది